హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలు ఏంటంటే గాయస్, యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక బెస్ట్ ఫ్యూచర్ గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. గాయస్, దానికంటే ముందుగా ఒక విషయం చెప్తాను. మనకి ఫైర్ ఫ్రాక్స్, క్రోమ్, దీంట్లలో మనకి ఇన్కాగ్నేటో అనేది ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ ఇన్కాగ్నేటో ఆప్షన్ అనేది ఏంటో తెలీదు. ముందుగా అది ఏంటంటే గాయస్, ఇప్పుడు మనం దాంట్లో ఒక బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు మనకి హిస్టరీలో పడిపోతుంది. ఒక వీడియో చూసినా, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే మనకి హిస్టరీలో పడిపోతుంది. కానీ ఆ ఇన్కాగ్నేటో అనేది ఆన్ చేసుకొని తర్వాత, ఆన్ చేసుకున్న తర్వాత ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ ట్యాబ్లో మనం ఏమైనా సెర్చ్ చేస్తే హిస్టరీలో పడదు. సెర్చ్ చేసినా, వీడియో చూసినా, వెబ్సైట్ చూసినా హిస్టరీలో పడదు. మనం ప్రైవేట్గా సెర్చ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా సెర్చ్ చేసినట్టయితే హిస్టరీలో పడిపోతుంది, కంపల్సరీగా పడిపోతుంది. ఎవరైనా చూడొచ్చు. మనకి ఆ ఇన్కాగ్నేటో ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి సెర్చ్ చేసిన హిస్టరీలో పడదు. అలాంటి ఆప్షన్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా ఎనేబుల్ అయింది. మీరు వీడియో చూసినా సరే, యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే మీకు హిస్టరీలో పడదు. మనం ఫస్ట్ దాన్ని ఎనేబుల్ ఎలా చేసుకోవాలో చూద్దాం గాయస్. దానికి మీరు అప్లికేషన్స్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ని ఇప్పుడు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ మొబైల్లో ఆటో అప్డేట్ ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి ఉంటుంది. గాయస్, యూట్యూబ్ ఓపెన్ చేయండి. తర్వాత పైన ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నేటో ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే మీరు దీంట్లో వీడియోస్ చూడొచ్చు, వీడియోస్ సెర్చ్ చేయొచ్చు. మనకి ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ కూడా కనిపిస్తాయి. కానీ సబ్స్క్రిప్షన్ లిస్ట్, మనకి ఇన్బాక్స్లో ఉండే నోటిఫికేషన్, మెసేజెస్ ఆప్షన్, లైబ్రరీలో ఉండే హిస్టరీ, అన్ని ఆప్షన్స్ అనేవి కనిపించదు. జస్ట్ మనకి ట్రెండింగ్లో ఉండే వీడియోస్ కనిపిస్తాయి. మనం సెర్చ్ చేసుకోవడానికి మనకి పైన సెర్చ్ రిజల్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సెర్చ్ చేసుకోవడానికి ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో మామూలు యూట్యూబ్లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ సెర్చ్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా చూడవచ్చు. కానీ ఏంటంటే మీ అకౌంట్ ఉంటుంది కదా, మన గూగుల్ హిస్టరీలో ఉంటుంది కదా, హిస్టరీలో ఇవి అనేది పడవు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియో చూశాను కదా, 2 సెకండ్స్ ఎంతో, పైన ఒకటి సెర్చ్ చేశాను, సెర్చ్ రిజల్ట్ ఎన్సీఎస్ అని. ఇప్పుడు నేను హిస్టరీ క్లియర్ చేయడానికి ఎక్కడికి వెళ్తాను, లైబ్రరీలోకి వెళ్ళాల్సి వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆప్షన్ అనేది ఏం కనిపించదు. మీరు జస్ట్ ఇక్కడ టర్న్ ఆఫ్ ఇన్కాగ్నిటో అని కనిపిస్తుంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ లిస్ట్లోకి వచ్చినా, మనకి ఇన్బాక్స్ లిస్ట్లోకి వచ్చినా టర్న్ ఆఫ్ ఇన్కాగ్నిటో అని కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇన్కాగ్నిటో నుంచి ఆఫ్ చేస్తేనే మనకి హిస్టరీ అనేది ఎనేబుల్ అవుతుంది. తర్వాత సెర్చ్ చేసినవి మనకి హిస్టరీలో పడిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఎంత సెర్చ్ చేసినా, ఎన్ని వీడియోలు చూసినా మీకు హిస్టరీలో అనేది పడదు. గాయస్, మీరు ఎక్కడైనా ప్రైవేట్గా సెర్చ్ చేయాలంటే, ప్రైవేట్గా వీడియో చూడాలంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళైతే ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు గాయస్. గాయస్, ఈ జస్ట్ మనం ఈ యాప్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని నుంచి బ్యాక్ వెళ్ళాలంటే మనకి ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. పైన ఛానల్ ఐకాన్ లాగా ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇన్కాగ్నిటో ఐకాన్. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ టర్న్ ఆఫ్ ఇన్కాగ్నిటో అంటే మనం బ్యాక్ వచ్చిస్తాం. ఇప్పుడు మీరు ఏమైనా వీడియో చూసినా సరే మనకి హిస్టరీలో పడిపోతుంది. గాయస్ చూసారా, ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది గాయస్. మనకి జస్ట్ బ్రౌజర్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఆప్షన్ని పెట్టారు. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.